हेलो वेलकम बैक टू माय चैनल वाहिदा टॉक्स तेलुगु। सो ना मॉर्निंग व्लॉग अंडी पोद्दुन्ने चूसर एंत मंचिगा उंदो। सो नेनु मॉर्निंग टिफिन की चपाती अंड पोटाटो करी नी प्रिपेर चेस्तुन्नानु। सो चपाती कोसम अनि चेप्पि चपाती पिंडिलो कोंचेम साल्ट वेसी अलाने नेनु पालतो कलुपुकुंटुन्नानु। काचि चल्लार्चिन पालतो कलपडं वल्ल मनकि चपाती अनेदी साफ्ट गा वस्तुंदि। सो अला पिंडि मुद्द कलुपुकुन्नाक लास्ट लो कोंचेम आयिल वेसुकुनि మొత్తం అంతా కూడా సాఫ్ట్గా మనం అలా కలిపేసుకోవాలి। సో ఈ కర్రీ కోసం నేను ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత కొన్ని బంగాళాదుంప ముక్కలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను। సో అలా చపాతీ చేసుకొని పాన్ మీద కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఈ చపాతీని ఆ పాన్ మీద వేసి రెండు వైపులా కూడా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను। సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చపాతీని తీసుకెళ్ళి నేను సర్వ్ చేశాను। సో పిల్లలకు పెట్టేసిన తర్వాత జిష్కడ్ స్కూల్కి బస్ ఎక్కించడం కోసం అని చెప్పి వచ్చేసానండి। సో అలా జిష్ తల్లి బస్ వచ్చేసింది, లోటస్ బస్. సో తను చాలా హ్యాపీగా ఉంది బస్ వచ్చినందుకు. సో అలా జిష్ తల్లి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది। అలా వచ్చేసిన తర్వాత చిన్న తల్లి ఏడ్ చేస్తుంది, సో అందుకని తను ఊరుకోబెడుతున్నాను। నాకు పొద్దు నుంచి ఎంత పని ఉంటుందంటే చిన్నపిల్లని చూసుకోవడం అలా చాలా పని ఉంటుంది। నా టిఫిన్ అయ్యేటప్పటికి 10:30 అయింది, సో రోజు 11:30 అవుతుంది, ఈరోజు 10:30కి బాగానే అయిపోయింది। సో అలా టిఫిన్ చేసేసిన తర్వాత వంట కోసం అని చెప్పి నేను ఆనియన్స్, ముందు ఫ్రెష్ అయ్యే ముందే నేను ఆనియన్స్ని అలా కట్ చేసేసుకొని తర్వాత స్నానం చేసి వస్తానండి। లేకపోతే నాకు అప్పుడే కట్ చేసి స్నానం చేసే కట్ చేయాలంటే నాకు చాలా చిరాకు వస్తుంది, అందుకని ఫస్ట్ నేను ఆనియన్స్ని అలా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసాను। సో వేసవికాలం వచ్చేసింది కదండి, చాలా వేడిగా ఉంటుంది మనకి వాతావరణం అనేది. సో అందుకే పొద్దున్నే చేసేసుకోవడం మంచిది వంట అనేది. సో నేను రెండు కోడిగుడ్లని కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసి బాగా బీట్ చేసి అలా కవర్లో ఫోల్డ్ చేసేసి అందులో హాట్ వాటర్లో వేసి ఉడక పెట్టేశాను। సో ఈ కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్. ఈ సాల్ట్ వేయడం వల్ల మనకి తొందరగా మగ్గిపోతాయి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా నేను ఎగ్ని ఉడకపెట్టాను కదా, సో దీన్ని మనం కట్ చేసుకోవాలి. నాకు కవర్ సరిగ్గా సరైన కవర్ దొరకలేదు, సో అందుకే అది చండాలంగా అటు ఇటు అయిపోయింది. సో అలా కట్ చేసేసుకొని మనం ఏవైతే మనం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నామో దానిలో ఈ ఎగ్ ముక్కలన్నీ కూడా వేసేయండి. సో ఇది మనకు ఒక కొత్త రెసిపీలా ఉంటుందండి. సో కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం కూడా వేసి దీన్ని బాగా ఫ్రై చేసేయండి. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ ఎగ్ కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఈ ఫ్రైలో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. సో మనకి ఇది ఒక డిఫరెంట్ రెసిపీలా అనిపిస్తుంది. అలానే మనకి ఫుల్ ఎగ్ తింటే లోపల ఎల్లో తినకపోవడం అది ఇది ఉంటుంది కదండి, ఇలా అయితే మనకి ఫుల్ ఎగ్ మనం తినొచ్చు. ఇది నేను తాత కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను, తాత ఒక్కరి కోసమే. సో అలా కొంచెం వాటర్ వేసి మగ్గిన తర్వాత లాస్ట్లో చిక్కటి పచ్చిపాలు పోసుకోండి. ఇలా వేయడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, నేను ఒక పీస్ తీసి అయితే నేను మీకు చూపిస్తాను ఈ ఎగ్ కర్రీ అనేది. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో, మనకి ఫుల్ ఎగ్ అంతా కూడా మనం తినేయచ్చు. సో నేను మా కోసం అని చెప్పి వంకాయ పాలకూర చేయడానికి అని చెప్పి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి దానిలో సరిపడినన్ని నేను వెల్లుల్లిపాయ రెబ్బల్ని అలా కచ్చపచ్చగా దంచేసుకొని ఈ ఆయిల్లో వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు ఒక రెండు, అలా ఎండుమిరపకాయలను కూడా నేను చితిపేసి దాంట్లో వేసాను. అలానే కొంచెం కరివేపాకు, ఒకటే అంటే ఒకటే ఉల్లిపాయ వేయాలి కొంచెం. తర్వాత కొంచెం సాల్ట్ వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి వీటిని కూడా మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. వంకాయ ముక్కలు అలా ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం వేసి వాటిని కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ నల్ల వంకాయలు మనకి వాటర్తో ఉంటాయి, అందుకని తొందరగా మనకి మగ్గిపోతాయండి. అలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ పచ్చిపాలను వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గనివ్వండి. సో ఈ కర్రీ కూడా మనకి అయిపోతుంది. సో నేను వంట అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ని క్లీన్ చేసేసుకుంటానండి మొత్తం అంతా కూడా. సో నేను గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇక్కడతో వంట అయితే అయిపోయింది. సో మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. లంచ్లోకి రైస్, అలానే పెసరపప్పు ఇగురు, దాంతోపాటుగా మనం ఇందాక చేసుకున్న వంకాయ పాలకూర, కొత్తిమీర పచ్చడి, ఇది నిల్వ పచ్చడి అండి, కొత్తిమీర నిల్వ పచ్చడి, అలానే దాంతోపాటు ఎగ్ కర్రీ.
సో ఇవైతే మా కంప్లీట్ ఫుల్ మీల్, అలానే దాంతోపాటు మజ్జిగ కూడా. సో అలా మా లంచ్ అంతా అయిపోయింది. సో జిషి వచ్చే టైం అయితే అయిపోయింది. ఈవినింగ్ 4:30కి జిషి బస్ అయితే వస్తుంది. నేను వెళ్ళలేదు ఈరోజు తీసుకురావడానికి. జిషి కాడే వచ్చేసాడు. రాగానే పాప నన్ను పట్టేసుకుంటుంది నేను రాలేదని చెప్పి జిష్ తల్లి. పాపం ఈ మధ్య స్కూల్కి జాయిన్ చేయడంతో సాక్స్లు అనేవి తనకి కొత్తగా అనిపిస్తూ పాపం కాళ్ళన్నీ కూడా వరిసిపోయి చాలా మంటలు వస్తున్నాయమ్మా అని చెప్పేసి చూపిస్తుందండి. రాగానే కొంచెం ఆయిల్ రాసి నేను కొంచెం అర్ధం అయితే చేశాను. స్నాక్స్ మొన్న నాన్నగారు ఊరి నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ పంపించారండి. సో ఏం తింటావమ్మా, నీకు స్వీట్స్ కావాలా, బిస్కెట్లు కావాలా, సో నీకేం కావాలి తీసుకో అని చెప్తే నాకు ఇవేమీ వద్దు, నాకు పాప్కార్న్ చేయని కూర్చుందండి. సో అలా ఉంటాయి మా అమ్మాయి పనులు. సో ఈ పాప్కార్న్ కోసం నేను గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నె లాంటిది పెట్టి దాంట్లో కొంచెం చిటికెడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పాప్కార్న్ గింజల్ని నేను దానిలో వేసి ఫ్రై చేస్తాను. సో ఇవి మనకి రెడీమేడ్గా మనకి బయట మార్కెట్స్లో దొరుకుతాయండి. సో ఈ పాప్కార్న్ గింజల్ని ఆ ఆయిల్లో వేసేసి ఒక్కసారి ఫ్రై చేసి మూత పెట్టేయండి. లేకపోతే మనకి పైకి పేలిపోయి మొత్తం ఇల్లంతా కూడా చల్లా చెదిరైపోతాయి. అలా మూత పెట్టేసిన ఒక 2 నిమిషాలకి మనకైతే పాప్కార్న్ అలా రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత సాల్ట్ అలానే మనకి కారం కానీ గరం మసాలా కానీ వేసేసి తర్వాత మసాలాలన్నీ పట్టాక మనం అలా సర్వ్ చేసుకుంటే మనం ఇంట్లోనే హోమ్ మేడ్ పాప్కార్న్ అనేవి రెడీ అయిపోతాయి. సో మా ఇంటి పక్కన అమ్మాయి చికెన్ చిక్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న కోడి పిల్లలు, సో వాటిని తీసుకొస్తే మా పిల్లలు చాలా బాగా వాటిని చూసి ఆడుకుంటున్నారు. నాకైతే చాలా భయం కానీ వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు ఆ కోడి పిల్లలతో. సో అలా అంతా ఆడేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది, నా వంటకి టైం అయిపోయింది. సో నేను ములక్కాయ టమాటో ఇగురు వేస్తున్నాను. సో ఈ కర్రీ చేయడానికి ఒక బాండి పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలను వేసి మనం వీటితో పాటే ములక్కాయ ముక్కలను వేసేస్తే కనుక మనకి చక్కగా తొందరగా మగ్గిపోతాయండి. సో అలా ములక్కాయ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. సో కొంతమంది నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, నువ్వు మార్నింగ్ టైం ఎందుకు పెట్టట్లేదు, వీడియోస్ ఈవినింగ్ ఎందుకు పెడుతున్నావని. సో నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ లైఫ్ ఇలానే ఉంటుందండి. పొద్దున్నుంచి నాకు అందరినీ చూసుకొని పిల్లల్ని చూసుకొని చక్క పెట్టుకొని, సో నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ లైఫ్ మొత్తం అంతా కూడా ఇలా పని చేసుకుంటూనే ఉంటాను. అదే జాబ్ హోల్డర్స్ అయితే మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తారు, వాళ్ళకు వేరే వేరే పనులు ఉంటాయి. కానీ హౌస్ వైఫ్స్కి మాత్రం పొద్దున్నుంచి పడుకునేంత వరకు కూడా పని ఉంటూనే ఉంటుంది. సో అర్థం చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు సరిపడినంత కారం వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి సరిపడినంత వాటర్ వేసేసి మూత పెట్టండి. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇలా నా వ్లాగ్ మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో అలా అయిపోయింది మొత్తం అంతా కూడా. నా పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా ఇలాగే గడిచిపోతుంది. నా రోజంతా ఎప్పుడు అయిపోయిందో ఎప్పుడు లేదో కూడా తెలీదు. సో థ్యాంక్ యూ సో మచ్.